ఈ ప్రాసెస్లో ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థి ఇదేంటంటే ఈనాడు ఒక బుక్ చేసింది దీని మీద. ఈనాడు వాళ్ళు ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ ఈనాడు ఒక బుక్ చేసింది. మీరు అన్నారు చదివారా ఎవరన్నా చదవలేదా? చదవరా? అదే ఈనాడు బుక్ చేసింది. ఏమని వేసిందంటే ఈయన అపర కుబేరుడు, చాలా వ్యాపారాలు చేసి సంపాదించాడు డబ్బులు, దానకర్ణుడు, ఈ ఊర్లో దానాలు ధర్మాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసింది. కావాలి ఆన్లైన్లో ఉంటుంది, లేదా మేము పంపిస్తాం, మేము అందరు చదవండి జర్నలిస్టులుగా. ఓకే, ఒప్పుకుంటాం. అపర కుబేరుడు చాలా వ్యాపారాలు చేసి నీతిగా నిజాదిగా సంపాదించాడు, దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు ఈనాడు చెప్పినట్లు. అంతకుముందు చాలా చూశారు సరే, ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట. అందుకని దీని మీద ప్రస్తావిస్తాను నేను. చాలా ఎలక్ట్రానిక్ మీడియాల్లో, లేదా ఆంధ్రజ్యోతిలోనో, ఏబిఎన్లోనో, మహాన్యూస్లోనో, టీవీ ఫైవ్లోనో రకరకాలుగా ఈయన గారి గొప్పతనాల గురించి చెప్పారు. నా తమ్ముడే. కానీ 99 మీద విడిపోయాం మేము, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆస్తుల పరంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతను నైజం తెలిసి నాకు, నేను ఎప్పుడు దూరంగానే ఉండేవాడు ఇతనికి, దాదాపు 10 ఏళ్ళు. ఇప్పుడు మా శ్వేతకి పుట్టిన 4 ఏళ్లకి, మా అమ్మాయి శ్వేత పుట్టిన 4 ఏళ్లకి మేము విడిపోవడం జరిగింది. తర్వాత 2013లో నేను అప్పులు, అనేకసారి అప్పులు పొలైపోయి అనేకసారి అందరినీ మోసం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్తాను, లేకపోతే చెప్పేవాడు కదా ఇవన్నీ కూడా. ఇవన్నీ చాలాసార్లు ఎంతమందిని మోసం చేశాడు, అప్పులు పాలైపోయాడు. ఆ తర్వాత 2013లో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చి నా పరిస్థితి బాగాలేదు, పిల్లల స్కూల్ ఫీజు కోసం డబ్బులు లేవు, అట్లాగే అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవంటే నా ఇంట్లో విజయవాడలో ఒక ఇల్లు, ఒక రూమ్ ఖాళీ చేసి పిల్లల రూమ్ అతనికి ఇచ్చి ఉంచడం జరిగింది. ఆ తర్వాత నేను ఎంపీ అయ్యాను. నా ఆడవాళ్ళు నేను ఉన్నప్పుడు ఇక్కడ అనేక ల్యాండ్ గ్రాబింగ్లు, అట్లా గవర్నమెంట్ భూములు, న్యూస్పేట దగ్గర కొంత గవర్నమెంట్ భూమి అది కబ్జా చేయాలని చూస్తే, నాకు తెలిసిన తర్వాత నువ్వు ఆఫీస్కి రావద్దు, దయచేసి నన్ను బద్నాం చేయొద్దు, నేను నీతిగా నిజాయితీగా ఈ ఊరికి సేవ చేయడానికి వచ్చాను, 2009లో నన్ను ఇక్కడ వంశీకి ఇస్తున్న టికెట్టు నువ్వు రాజమండ్రి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు, అప్పుడు ఇంకా మురళీమోహన్ గారు వెళ్ళాలి అభ్యర్థిగా, నాకు నా ఊరు సేవ చేసుకుంటే నాకు ఆనందం కానీ నేను ఏదో వ్యాపారాల కోసమో దేనికోసమో నేను కాదు, నేను రాజమండ్రి వెళ్ళాను అదో చంద్రబాబు నాయుడు గారితో చెప్పాను. 2014లో నాకు అవకాశం ఇచ్చారు, నువ్వు నా పేరు చెడగొట్టొద్దు అని చెప్పి నేను ఆఫీస్ నుంచి పంపించేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.